జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఇద్దరు కూడా రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ రాకముందే చెప్పేశారు. అదేవిధంగా ఈరోజు విజయసాయిరెడ్డి గారు కూడా రేపు కేబినెట్ మీటింగ్ అవ్వకముందే వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి తేల్చి చెప్పేశారు. జగన్ గారు వైజాగ్కి బహుమానం ఇచ్చారు, ఖచ్చితంగా మీరు అందరానికి జయజయలు పలకాలని కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మీరేమంటారండి? విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెవటానికి వైజాగ్ రాజధానికి ఇచ్చేవడానికి వీళ్ళమ్మ సొమ్ము, వీళ్ళమ్మ మొగుడు సొమ్ము కాదు కదా. అయినా 27వ తారీఖు రావాల్సిన దాన్ని ఈరోజు వీళ్ళు పెద్దిరెడ్డి, జగన్ రెడ్డి చెప్పారు. కాబట్టి వీళ్ళకి వీళ్ళదే కమిటీ, జీఎన్ రావు కమిటీ కాదు, జగన్ రెడ్డి కమిటీ ఇదంతా. ఈ జగన్ రెడ్డి కమిటీ వల్ల విజయసాయిరెడ్డి, అసలు విజయసాయిరెడ్డి ఎవరు? అతనికి ఏం పని ఇక్కడ? ఆంధ్రాతో అతనికి ఏం పని? ఏం పని ఉండి చెబుతున్నాడు? అతని కేంద్రం చూసుకోవాలి. ఇక్కడ ఏం పని ఉండి చెబుతున్నాడు? మానవహారం బలగల పాడెగట్టి ఎదురు తీసుకొస్తాం. జగన్ రెడ్డికి మానవహారం కాదు, జగన్ రెడ్డికి పాడెగట్టి తీసుకొస్తాం. వాడు ఏం సాధించాడని మానవహారం చేయాలి? జనం ఎదురెళ్ళి స్వాగతం పలకాలి అసలా. వాడు ఏమైనా రాష్ట్రాన్ని ఏమైనా కాపాడాడా జగన్ రెడ్డి? మేము పోయి మానవహారం బట్టి ఆయన స్వాగతం పలకటానికి ఏదన్నా 10 మందికి పనికొచ్చే ఒక ఘనత, ఒక విజయం సాధిస్తే ఇక్కడికి వచ్చి చూడండి. ఈ మందాడం ప్రజలు, పెనుమాక, వెలగపూడి, తుళ్ళూరు, ఇన్ని గ్రామాల జనం రోడ్ల మీద అల్లో రామచంద్ర అని ఏడుస్తుంటే ఆడికి స్వాగతం పలకాలా? ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఈరోజు సూర్యగ్రహణం వదిలింది. మరి ఈ గ్రహణం ఎప్పుడు వదులుతాడో అర్థం కావట్లా. ఈ మందాడంలో ఉదయం నుంచి కూర్చుంటే పసిపిల్లలతో సహా వృద్ధులు, 90 ఏళ్ళ వృద్ధులు కూడా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకు ఇలా ఏదిస్తున్నాడో అర్థం కావట్లా. ఈ రాజధాని ప్రజలు అల్లాడిపోతున్నారు. ముసలాళ్ళు సైతం కూడా కర్రలు పట్టుకొని వచ్చి కూర్చొని ఏడుస్తున్నారు. అతనికి మానవహారం పట్టాలా? విజయసాయిరెడ్డి చెప్తాడు ఈ మాటలు. విజయసాయిరెడ్డికి ఏం పని అండి అసలు ఇక్కడ? ఈ రాష్ట్రంతో ఏం పని ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళ భూములు అందరూ ఇక్కడ ఉన్నాయి, ధర్నాలు చేస్తున్న వాళ్ళు కూడా అందరూ టీడీపీ బినామీలు అని చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ టీడీపీ వాళ్ళ బినామీలు కావటానికి ఎంతోమంది దళితులు ఉన్నారండి, దళితులు వచ్చి రోడ్డు మీదకి వస్తున్నారు. అయినా బినామీలు ఉండడానికి నొప్పులు ఏంటండి? బినామీలు ఉంటే వాళ్ళు వచ్చి రోడ్డు మీద అన్నం లేకుండా, ఏమీ లేకుండా రోడ్డు మీద పడిగాపులు కాయాల్సిన అవసరం ఏంటి బినామీలకి? బినామీలు అంటున్నారు, ఓకే, నువ్వు పరిపాలన ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో బినామీలను బయటకు తీయొచ్చు, బినామీలను తీయాలి. నువ్వు నీ చేతుల్లోనే ఉంది ఈ పరిపాలన అంతా, నీ హ్యాండ్ఓవర్లోనే ఉంది కదా, నువ్వు తీయొచ్చు కదా, నీకు భయం ఏంటి? అసలు నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే కదా తెలియడానికి. బినామీలు ఉన్నప్పుడు తీయాలి. అయినా నీ పిన్నబ్బని బాత్రూంలో చంపేస్తేనే ఇంతవరకు ఆ కేసే నువ్వు తీయని చేతగాల. నీకు నీ చేతుల్లో పన్ని, నువ్వు చంపేశావు కాబట్టి నీ తీయని చేతగాల. ఇంకా బినామీలు తీయి ఉంటే నేను కాదని, ఇప్పుడు రైతులు ఎవరు అడ్డపడరుగా, బినామీలు ఉంటే ఖచ్చితంగా నీ భూములు నీకు అప్పగిస్తారు. నీ అయితే తీసుకురా, ఎందుకంటే వీళ్ళు ప్రజలకు అసలు దేనికి ఉపయోగపడరు. ఆ 150 మందిలో ఎవరు ఉపయోగపడే నాయకులు లేరు. ఇప్పుడు బొత్స శ్మశానం అన్నాడు, మరి ఈ 6 నెలల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, శ్మశానం చేస్తున్నారుగా, శ్మశానంలో తిరిగేది ఎవరు? దెయ్యాలే కదా, ఈ దెయ్యాలు తిరుగుతున్నాయి. వీళ్ళు దెయ్యాలైతే అది శ్మశానం, ఎడారైతే తమ్మినేని సీతారామకి ఎడారిలాగా కనిపిస్తే చక్కగా ఏసీలాగా నిద్రపోతున్నాడు. మరి ఎడారిలో మరి తన రాజకీయ కార్యక్రమాలను ఎట్లా జరుపుతున్నాడో, తనకి వదిలేస్తాం అంతే. కొడాలి నాని ఆయన అసలు అసెంబ్లీ కన్నా శాంతం వస్తాడా? వచ్చినా కూడా ఒక రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు. అది అసెంబ్లీని అగౌరవంగా మాట్లాడటం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అసెంబ్లీలో మాట్లాడుకునే ప్రతి వ్యక్తిని గమనిస్తాం, ఎంతో హుందాతనంగా అక్కడ ప్రవర్తిస్తారు, జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది అది అసెంబ్లీలాగా లేదు, ఒక వీధి రౌడీలు కొట్టుకున్నట్టుగా ఉంటుంది. అది అతను ఎవరు? కొడాలి నాని. అతను ఒక గుడివాడ రౌడీ, నిజంగానే రౌడీలాగా బిహేవ్ చేస్తున్నాడు అతను. మీటింగ్ కూడా నామమాత్రంగానే అనిపిస్తుందండి, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు సచివాలయం వైజాగ్లో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఇచ్చిన బహుమానం అని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఈ 3 రాజధానులు కనుక ఖచ్చితంగా వాళ్ళు పెడతామని చెప్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నీకై నువ్వు ఎలా ఆమోదిస్తావు? ప్రజల ఆమోదం కూడా నువ్వు తీసుకోవాలి కదా. ప్రజల ఆమోదం లేకుండా, ప్రజలు సలహాలు లేకుండా నువ్వు ఏం చేస్తావు తీసుకొని? నీ అంతలాగా నీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన నువ్వు చేస్తే చూస్తా ఊరుకోరు. ఒకరోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, 4వ రోజైనా రోడ్డు ఎక్కుతారు, నిన్ను బజార్కి ఈడుస్తారు, నిన్నేం చేయాలో చేస్తారు. నీ అంత పాలన వదిలేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల మనోభావాలు తెలుసుకో.
మనోభావాలు తెలుసుకొని పని చెయ్యి. అట్లా కాకుండా వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చానంటే గిఫ్ట్గా ఇవ్వటానికి నీ అమ్మ మొగుడు సొమ్మ అదేమన్నా రాజధాని నీ అమ్మ మొగుడు సొమ్మ గిఫ్ట్గా వాళ్ళకి ఇవ్వటానికి. అక్కడ ప్రజలు వైజాగ్ ప్రజలు మాకు అంత అభివృద్ధిలోనే ఉంది, మాకు అక్కర్లేదు అంటున్నారు. అక్కర్లేదన్న వాళ్ళకి దేనికి? ఎందుకంటే పెన్నా ప్రతాప్ రెడ్డికి వేల సంఖ్యలో ఎకరాలు ఉన్నాయి అక్కడ. మళ్ళీ నీ చెల్లెల మొగుడు అనిల్కి 1868 ఎకరాల పొలం ఉంది అక్కడ. సుధీర్ రెడ్డి 28,000 ఎకరాల పొలం ఉంది. వీళ్ళ ఎకరాల కోసం కోట్లు దండుకోవటం కోసం అయ్యి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఏడిపిస్తూ నువ్వు తినేది ఏమి ఉండదు, నీ అబ్బదొచ్చినట్టే చస్తావు, నువ్వు ఇట్లా జనాన్ని ఏదిస్తే గుర్తుపెట్టుకో, ప్రజల మనోభావాలు తెలుసుకో. వైజాగ్లు మాకు వద్దు మొర్రు అంటున్నా, నువ్వు దేనికి వాళ్ళకి ఇచ్చేది? నువ్వేం గిఫ్ట్గా ఇస్తున్నావు? దేనికి గిఫ్ట్గా ఇస్తున్నావు? దేనికి గిఫ్ట్ నీకు? వాళ్ళు నిన్ను అడిగారా మాకు రాజధాని కావాలి? నిన్ను అడిగారా? అడగలేదు కదా. అడగలప్పుడు నువ్వు దేనికి ఇస్తున్నావు? వాళ్ళు ఇప్పుడు కూడా వద్దంటున్నారు మాకు. వద్దంటున్నా ఎందుకండి? ఇక్కడ కావాలన్న వాళ్ళకి ఇవ్వు. ఇలా కమ్మని పంటలు పండించిన అమరావతి లేదు. చెన్నై వాళ్ళు వెళ్ళగొడితే తెలంగాణ భయం, తెలంగాణ వాళ్ళు ఎగ్గొడితే ఇక్కడికి వస్తే. ఈ గ్రామం 29 గ్రామాల ప్రజలు ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకి పొలాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఉపయోగించుకోండి, అభివృద్ధి చేయండి. అభివృద్ధి చేయకుండా నువ్వు ఒకే ఒక వ్యక్తి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు పగబట్టి రాష్ట్ర ప్రజల్ని ఏదిస్తున్నావు. అంతకన్నా నీలో మ్యాటర్ లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏదించి తను తల దించుకునేవరకు చేస్తున్నావేమో. చంద్రబాబు నాయుడు తల దించుకోవాల్సి వస్తే ఆంధ్ర ప్రజలు నిన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.